రాజమౌళి తన చిత్రాల విషయాల్లో ఎటువంటి సెంటిమెంట్స్ ఫాలో అవ్వరు, కానీ సినీ ప్రేక్షకులు అతనికి ఒక సెంటిమెంట్ ని ఆపాదించారు. అదేంటంటే, అతనితో సినిమా చేసిన హీరోకి నెక్స్ట్ సినిమా ఫెయిల్ అనే నమ్మకం పెట్టుకున్నారు. సింహాద్రి చేసిన తర్వాత ఎన్టీఆర్ ఆంధ్రవాల అనే అపజయాన్ని చవిచూశారు. నేచురల్ స్టార్ నాని ఈగా సినిమా తర్వాత చేసిన ఎటో వెళ్లిపోయిన మనసు ఆ డ్రెస్ లేకుండా పోయింది. ప్రభాస్ కూడా రాజమౌళి దర్శకత్వంలో ఇదివరకు చిత్రపతి సినిమా చేశారు. దీని తర్వాత ప్రభాస్ చేసిన పౌర్ణమి మూవీ అభిమానుల మొహాల్లో వెలుగులను పంచలేకపోయింది. అందుకే జక్కన్నతో సినిమా చేసిన హీరో వెంటనే ఒక ఫ్లాప్ అందుకోవాల్సిందే అని ఫిక్స్ అయిపోయారు ప్రేక్షకులు. ఇక ఈసారి ఆ సెంటిమెంట్ ని ప్రభాస్ బ్రేక్ చేయాలని చూస్తున్నారు. బాహుబలి చిత్రాల తర్వాత సుజిత్ దర్శకత్వంలో సాహో మూవీ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీ బాహుబలికి మించిన విజయం సాధించాలని సంవత్సరం నుంచి కష్టపడుతున్నారు. ప్రతి సన్నివేశం ఆకట్టుకోవాలని శ్రమిస్తున్నారు. ప్రేక్షకులు థ్రిల్ ఫీల్ కావాలని డూప్ లేకుండా యాక్షన్ సీన్స్ చేస్తున్నారు. ప్రభాస్ మాత్రమే కాకుండా ఈ చిత్రం ఎంత ఆలస్యమైనా పర్వాలేదు, హిట్ మాత్రం తప్పనిసరి కావాలనే లక్ష్యంతో చిత్ర బృందం మొత్తం పనిచేస్తుందని సమాచారం. దీంతో రాజమౌళి సెంటిమెంట్ ను ప్రభాస్ బ్రేక్ చేస్తారని అంటున్నారు.